నమస్తే అండి అందరికీ అందరూ ఎట్లున్నారు అందరు బాగున్నారా సో మీరు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకునే అయితే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంటసేమాలను కూడా మాత్రం మాత్రం మర్చిపోకండి సో నా యొక్క అవతారం చూసి అయితే మీరు అయితే ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు సో ఎందుకంటే నేనైతే నాకు మొక్కు ఉందన్నమాట మొక్కుంటే శ్రీశైలం వెళ్ళి మొక్కు వచ్చి వచ్చాను అనమాట అక్కడ జుట్టు గడ్డమ ఇచ్చి రావడం జరిగింది సో శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఫస్ట్ సార్ మేము శ్రీశైలం కనుక వెళ్ళాలనుకుంటే అక్కడ మనకి అచ్చంపేట తాడిన తర్వాత ఒక ఫారెస్ట్ అయితే ఎంటర్ అవుతుంది నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఆ ఫారెస్ట్ సో ఘాట్ రూట్ కూడా చాలా ఘోరంగా ఉంటే ఏమాత్రం మిస్ అయినా అందులో పడిపోదు అనమాట కానీ శ్రీశైలం పోవాలంటే నాకైతే చాలా అంటే చాలా భయం అనిపించింది సో ఫస్ట్ టైం ఏదైనా శ్రీశైలం అవడం చాలా అంటే చాలా భయపడ్డా సో ఫస్ట్ అయితే ఘాటు దిగేటప్పుడు మూడు వందల ఫీట్లు కింద దిగాలి ఘాటు మూడు వందల ఫీట్లు పైకి ఎక్కాలి ఓకేనా చాలా భయం అనిపించింది నేను మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఘాట్ దిగేంత వరకు ది బస్సు దిగే ఘాటు ఎంత అయిపోయేంత వరకు నేను ఏం తింది కన్ను మూసుకునే ఉన్నా చాలా అంటే చాలా భయం అనిపించింది ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది అక్కడ ఏమాత్రం మిస్ అయిపోయినా కూడా ఆ బస్ అనేది లోయలోకి వెళ్ళిపోతా అనమాట చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది సో నేనైతే పోయేటప్పుడు చాలా భయపడకుండా వచ్చిన పోయినా వచ్చేటప్పుడు అయితే ఇంటికి వెళ్తే అదే చాలా అని అనుకున్నా కానీ దేవుని దేవాలి జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నా ఏం ఇబ్బంది తెలియదు కానీ ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళు నేను క్వశ్చన్ చెప్తా మీకు మీకు అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ అని ఒక ఫారెస్ట్ చదివితే ఆ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరైతే కళ్ళు మూసుకొని హాయికి నిద్రపోండి శ్రీశైలం గుట్టి మీద పోయిన తర్వాత మళ్ళీ లేవండి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు శ్రీశైలం దగ్గర పండు శ్రీశైలం బస్ స్టాండ్లో పండుకోండి బస్సులో మళ్ళీ ఆ ఘాట్ అయిపోయిన తర్వాత అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది అక్కడికి వచ్చినాక లేవండి మీరు ఆ ఘాట్ చూస్తే డేంజర్ చాలా మర్చిపోలేరు అనమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఘాట్ రోడ్డు అసలు నేనైతే ఫస్ట్ అయితే చాలా భయపడ్డాట వాళ్ళ తర్వాత ఇందరూ వచ్చి పోకపోతే బాగోదన్న విషయంతో నేనైతే పోవాల్సి వచ్చింది సో అట్లయితే ముక్కైతే కంప్లీట్ చేసినా ఇబ్బంది ఏం లేదు నాకు ఎందుకో ఇది మీతో చెప్పాలనిపించింది చెప్తున్నా సో ఇక్కడికి వదిలేద్దాం సో ఇది ఏంది విషయం ఏంటంటే రైతులైతే చాలా రైతులకి ఏదైతే విషయం అయితే చాలా అంటే చాలా ఉపయోగపడదన్నమాట సో మీరు ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరైతే ఈ వీడియో చూస్తున్నారు వదిలేస్తున్నారు సో మీరు చూసిన వీడియోని కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక తెలియాలంటే సో వాళ్ళకు కూడా మీరైతే వీడియోనైతే షేర్ చేయడం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే మరిని ఇంకొకరు సబ్బు ఇంకా చేసుకుంటున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీటిల కోసం కంటసే సేవలను కూడా మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా డాక్టర్లు కానీ డోజర్లు కానీ జేసీబీలు కానీ టచ్లు కానీ ఎటువంటి అమ్మనుకుంటున్నా పదిహేను ఫోటోలు పూర్తి వివరాల నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వంపండి సో రైతులైతే చాలా అంటే చాలా కష్టపడితే పంటలైతే పండిస్తున్నారు సో ఎందుకంటే నేను రైతు గురించి ఇంత మాట్లాడుచు అవసరం మీకు ఏందన్న మీరు ఇప్పుడు మిషన్ల గురించి మాట్లాడతారు కదా అని చాలామంది అయితే సో నేను చెప్పే విషయం ఏంటంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను కూడా వ్యవసాయం పనులు అన్నీ చేస్తాను అన్నమాట సో అన్ని ఆల్మోస్ట్ అన్ని పనులు వచ్చి నాకు ఎప్పుడు మిషన్ గురించి మాట్లాడటం కాదు సో మనం కూడా రైతుల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మన రైతులకు నేను ఒక రైతు కొడుకునే సో మీరు కనుక నాకు కనుక సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది అయితే వెయ్యి పది ఒడ్లు వండిస్తున్నారు సామాసర ఒడ్లు వండిస్తున్నారు సో ఆ వెయ్యి పది ఒడ్లు సామాసర ఒడ్లు మనం అమ్మేటప్పుడు అయితే పది వందలకి కింట పదిహేను వందలు పదహారు వందలు రెండు వేల వరకు అమ్ముతారు సో మనం అదే బియ్యం వల్ల మనం తిరిగి కొనుక్కోవాలంటే మూడు వేల రూపాయలు కింట అవుతుంది సో మనకి అమ్మిన చాలా వరకు అయితే అమ్మిన పంట పండించిన తర్వాత గిట్టబడతారు రాక చాలామంది రైతులైతే పెట్టబడి పెట్టి కాక సరే సొంతం పొలం చేసుకునే వాళ్ళైతే ఏం లేదు సో ఆ కౌలు తీసుకొని చూసుకున్న వాళ్ళకి అయితే చాలా చాలా ఉంటే చాలా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళకి పెట్టుబడులు కూలళ్లు కౌళ్ళు ఇవన్నీ కట్టాలి కదా మళ్ళీ మిషన్ అన్ని ట్రాక్టర్ని కానీ అన్నీ ఇవ్వాలి కదా సో దీనికైతే నా దగ్గర బెస్ట్ సజెషన్ ఉంది సో వెయ్యి పదడ్లు అయితే మీకు అయితే మార్కెట్లో అయితే వాల్యూ లేదు ఇప్పుడైతే మార్కెట్లో మనకు మంచిగా అందుబాటులో ఉన్నది సో మనకు గిట్టుబాటు ధర లభించేది దళారులకు అమ్ముకోకుండా కమిషన్ అమ్ముకోకుండా మనం సొంతంగా మనం అనుకునే పంట బాస్మతి వరి సాగు సో బాస్మ బాస్మతి వరి సాగు చాలామంది అయితే మార్కెటింగ్ అయితే లేదని అయితే చాలా అంటే చాలా అంటే ఇబ్బంది పడతారు సో దాంట్లో మీరు మార్కెటింగ్ లేదు ఇబ్బంది పడే పని ఏం లేదు మనం పండించిన పంటని మనం అమ్ముకోవాలన్నమాట ఎట్లా అమ్ముకోవాలంటే సో మనం బాస్మతి ఓట్లు అనేది చాలామంది చెప్తారు ఇది వానకాలం మాత్రమే అనువు యాసంగలో అనువు కాదని సో నేను వానకాలం అయితే పండి నేను యాసంగి అయితే పండించిన యాసంగి పండిస్తే నాకు ఎకరానికి నాలుగు పుట్లకి అనమాట సో మనకు వచ్చేసి బాస్మతిలో బెస్ట్ రకం వచ్చేసి ఎంటీయు వన్ ఫైవ్ జీరో నైన్ ఎంటీయు పదిహేను వందల తొమ్మిది రకం అనమాట సో ఇది మనకైతే స్మెల్ అయితే బాగుంటుంది బియ్యం కూడా బాగుంటుంది దీంట్లో తాలు పోదు ఉసిరి కూడా పోదు లేకపోతే పొలం కింద పడిపోదు దీనికి చాలా పెట్టుబడి తక్కువ అనమాట సో చాలా అంటే చాలా పెట్టుబడి తక్కువ మనకి వచ్చేసి ఇవి అయితే ఒడ్లు అయితే మనకు మార్కెట్లో కాకుండా మనం బయట రైస్ మిల్ వాళ్ళ కూడా అమ్ముకోవచ్చు రైస్ బిల్లు వాళ్ళకి అమ్ముకుంటే కింట మూడు వేల ఐదు వందల లెక్క తీసుకుంటారు సో ఇదేంటంటే ఏ పదల లెక్క సామాసర వడ్ల లెక్క మనం అయితే పండించుకోవడానికి అది వెంటనే పట్టి వెంటనే అమ్మకోడానికి కొద్ది కుదరదు బియ్యం అయితే నూకైతే అనమాట సో వారికి పంట పండిన తర్వాత మూడు నెలలు మనం అయితే ఒడ్లు అయితే మొక్క పెట్టాలా మక్క పెట్టి మిల్లు పట్టించుకోవాలన్నమాట మిల్లు పట్టించుకొని మనం అమ్ముకుంటే మనకి మార్కెట్లో వచ్చేసి మన వడ్లను మన బియ్యాన్ని బట్టి ఇప్పుడు బిర్యానీ హోటల్స్కి అమ్ముకోవచ్చు లేకపోతే హోటల్స్ కమ్ముకోవచ్చు రైస్ బియ్యం షాప్ వాళ్ళకి కమ్ముకోవచ్చు అమ్ముకుంటే ఏంటంటే మనకు వచ్చేసి వాళ్ళైతే మన దగ్గర నుంచి అయితే మనం ఇప్పుడు దళార్లకు అమ్మితే వాళ్ళు వాడు మళ్ళీ దళాలికి అమ్మితే మనం కమిషన్ దగ్గర అమ్మితే కింట కమిషన్ తీసుకుంటాడు మళ్ళీ అందులో హమాలి దాడవాయి ఆడకూలి కూలి మగ కూలి హమాలి ట్రాక్టర్ తీసుకుపోయినందుకు మళ్ళీ చాలా అంటే చాలా ఖర్చులు ఉంటాయి సగానికి సగం పోతాయి అనమాట అంటే రూపాయల పావులు అయితే పోతాయి సో బాస్మతి వరసాగులు అట్లాంటివి మనకి ఏం అనమాట సో మనం ఒడ్లు మక్క పెట్టుకోవాలి మూడు మూడు నెలలు మొక్కాలన్నమాట మూడు నెలలు మక్కిన తర్వాత మనం వాటిని బియ్యం మనం కనుక బిర్యానీ హోటల్స్ కనుక వేసుకుంటే మనకైతే ఇబ్బంది అయితే ఉండదు సో ఎందుకంటే మనకు బిర్యానీ రైస్కి అయితే బాస్మతి అయితే చాలా అవసరం చాలా డిమాండ్ ఉంది సో దీనికైతే మనకైతే బెస్ట్ అంటే బెస్ట్ రకం అయితే బాస్మతి ఎంటీయూ వన్ ఫైవ్ జీరో అయితే బెస్ట్ రకం అనమాట సో దీనికి చాలా పెట్టుబడి తక్కువ ఇంకోటి ఏంటంటే పొలం అనేది పడిపోదు ఏ పొలం ఏ వాతావరణం అనేది తట్టుకుంటుంది మనకు పెట్టుబడి శాతం తక్కువ అన్నీ తక్కువ అనమాట మీరు అయితే ఇబ్బంది పడే పని ఏం లేదనమాట ఓకేనా సో పెట్టుబడి అయితే మనకు చాలా అంటే చాలా తక్కువ అనమాట సో మనకు పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం అమ్ముకున్న దానికంటే మార్కెట్లో దానికంటే మనకు వెస్ట్ ధర అనమాట సో మనం వేపదొడ్లు కానీ సామాసారోడ్లు కానీ మనం వచ్చేసి పదిహేను వందలకి పదహారు వందలు అమ్ముకునే మొదలు బియ్యం వచ్చేసి ఎనిమిది వందల ఎనిమిది వేల ఐదు వందలకు అమ్ముకుంటే మనకు చాలా బాగుంటుంది అన్నమాట సో ఎకరానికి వచ్చేసి దిగుబడి వచ్చేసి ఇరవై ఐదు గంటల నుంచి ముప్పై ఐదు గంటల వరకు అనమాట అంటే మనం పెట్టుబడి పెట్టి పెట్టుబడి అంటే బాగా ఏం రాదు తక్కువ వస్తుంది మనకు ఎకరానికి పెట్టుబడి వచ్చేసి పదిహేను వేల రూపాయలు అవుతుంది పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అవుతుంది మొత్తం అంతా దున్నుడు కానీ నాటేసుడు కానీ అవన్నీ సో ఆ విధంగా ఉండదు అనమాట మనకి ఎటువంటి పెట్ ఇబ్బంది ఏమి ఉండదు సో మన నాటు కూడా మనం మామూలుగా ఏంటంటే వానకాలం మీద అయితే మనం దగ్గర దగ్గర వేసుకోవాలన్నట్టు ఎనకాలం ఎండాకాలం అయితే కొద్దిగా ఎడమేసుకోవాలన్నట్టు దాంట్లో మనకి ఇబ్బంది ఏం లేదు పెట్టి కూడా చాలా తక్కువ ఉంటుంది సో మనకు దిగుబడి కూడా బాగుంది నాకైతే ఇంతకుముందు మేము వేయి పది పండించడం లారెండర్ పండించడం సాంబసరం పండించడం కానీ అవన్నీ నాకైతే బెటర్గా అయితే అనిపించలేదు సో నాకు ఇదైతే చాలా అంటే చాలా బెస్ట్గా అనిపించింది సో మనకి నాకైతే తెలిసిన తర్వాత అయితే ఈ సీజన్లో కానీ మీరు వానకాలంలో కానీ యాసంగిలో కానీ బాస్మతి అయితే పండించుకోవచ్చు కాకపోతే ఇక్కడ చిన్నది ఏంటంటే ఒక మనం మూడు నెలలు వెయిట్ చేయాలి మూడు నెలలు వెయిట్ చేసిన తర్వాత మనం ఒడ్లనే పట్టించుకొని బియ్యం చేసుకొని బియ్యం అమ్ముకోవాలన్నమాట వడ్లు అయితే మనకి మార్కెట్లో అయితే ఎవరు కొనరు ఓకేనా ఒకవేళ కొన్నా కూడా పద్దెనిమిది వందల పంతొమ్మిది వందలు రెండు వేలు అట్లా అంటారు అయితే మీరు ఇబ్బంది పడే పని ఏం లేదు కొన్ని రోజులు మూడు నెలలు మక్క పెట్టుకొని మక్క పెట్టుకొని ఒడ్లు పట్టించుకొని అనుకుంటే మీకు ఇబ్బంది ఏం లేదు కింద ఎనిమిది వేల వందల నుంచి పదివేల వరకు అయితే బియ్యం బట్టి సో మనం ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు ఎవరి చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు నేను ఇంకొకటి ఏంటంటే నేను నా పొలంలో పడిన ఒడ్లు నేనైతే సీడ్ అయితే నేను పంజాబ్ నుంచి తెప్పియడం పంజాబ్లో క్విల్కి నుంచి అయితే ఈ సీడ్ అయితే తెప్పియడం జరిగింది బాస్మతి ఎం వన్ ఫైవ్ జీరో అక్కడ నాకు అంటే నేను ఇంతకుముందు వర్క్త డ్రైవర్గా చేసిన దగ్గర నా నా పక్కన నేనంటే నేను ఫోర్ వీలర్ నడిపేదా అతను టూ వీలర్ నడిపేది అనమాట ఆ డ్రైవరు పంజాబ్ నుంచి చూస్తుంటే అతనికి తెమ్మంటే తెచ్చిండు సో నేను పెట్టినా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సో మనకైతే నాకు మంచిగా అనిపించింది అనమాట పండించినప్పుడు ఇంకోటి ఏంటంటే నేను చాలామంది రైతులకు ఈ విషయం చెప్పడానికి అయితే మేము ముందుకైతే వచ్చినా మీకైతే పెట్టుబడి తక్కువ రిస్క్ తక్కువ చాలా అంటే చాలా ఇది ఉంటుంది బాగుంటుంది అనమాట మీరు చేసుకుంటే సో ఒకసారి కనుక ఇది మీరు కనుక పండిస్తే ఒకసారి దీని విషయం ఏంటని అర్థమైపోద్ది తర్వాత మీరు ఆటోమేటిక్గా వేరేది ఏమి వేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే నేనైతే ఈ బాస్మతి సీడీ అయితే వడ్లు ఎవరికైనా కావాలంటే నేనైతే సప్లై అయితే చేస్తున్నా కేజీ వచ్చేసి నూట యాభై యాభై రూపాయలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీవే నేనైతే మినిమం అయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే నేను ముప్పై ఐదు కేజీల అయితే తెచ్చిపోవడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం అవుతుంది ఎక్కువ అవుతుంది అని సో ఎవరైనా సరే ఒక ఎకరం పొలం నాడు వాళ్ళకు ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే అది ముప్పై ఐదు కేజీల వడ్లు అయితే సరిపోతాయి దాంట్లో మీరు ఇబ్బంది పడే పని ఏం లేదు ఓకేనా ఎవరికైనా కావాలంటే ఒడ్లైతే నేను అయితే సప్లై చేస్తాను మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తా మినిమం అయితే ఆర్డర్ అయితే పది కేజీలు అనమాట సో కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు రేట్ ఏమన్నా తగ్గుతుందా అని చెప్పి చాలా మంది మేధావులు అడగవచ్చు రేట్ అయితే తగ్గేదేం ఏం లేదు నూట యాభై రూపాయలు కేజీ నేను పంజాబ్ నుంచి తెప్పించినప్పుడు నాకు వచ్చేసి ఒక కిలో వచ్చేసి రెండు వందల ముప్పై అయితే పడింది విత్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ కాక ఓన్లీ కేజీ సీడే రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు కేజీ పడ్డది అమలా ట్రాన్స్పోర్ట్ వేరే పడ్డది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి నాకు ఎనిమిది వందల రూపాయల దాకా ట్రాన్స్పోర్ట్ పడ్డది ఓకేనా దాంట్లో మీకు ఎవరికైనా ఒడ్లు కనుక కావాలంటే నాకు కింద నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తా సో నా ఫోన్ నెంబర్ ఇస్తా మీరు అయితే నాకైతే ఫోన్ చేసి మాట్లాడొచ్చు సో నా వాట్సాప్ నెంబర్లో మీకు ఎంత కావాలి ఏంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సో అమౌంట్ ఎట్లా పంపించాలని చాలామంది ఎత్తుంది అమౌంట్ వచ్చేసి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు అక్కడ నా ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పేటీఎం నెంబర్ ఇస్తాను దానికి చేసి నాకు పేమెంటు అయినట్టు వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టండి నేను బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత మీ అనేది మీ వడ్లు అనేది ప్యాక్ చేస్తాను ప్యాక్ చేసి నేను మీ కొరియర్ ద్వారా పంపిస్తాను ఓకేనా ఇంకోటి ఏంటంటే మీ కొరియర్ పంపించాలంటే మీ కొరియర్ అడ్రస్ కూడా నాకు పంపించండి వాట్సాప్లో నేను ఎక్కడికి పంపించేస్తే మీరు అక్కడ మీరు తీసుకోవచ్చు ఓకేనా కొరియర్ రావడానికి మినిమం అయితే త్రీ త్రీ ఫోర్ త్రీ టూ అదే ఒక మూడు రోజుల నుంచి వారం వరకు అయితే పడుతుంది ఓకేనా మినిమం ఆర్డర్ అయితే పది కేజీలు అన్నమాట ఐదు కేజీలు రెండు కేజీలు మూడు కేజీలు అయితే నేను అయితే పంపించను ఓకేనా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీవే నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి